రామాజీ మీద మీరు అప్పుడప్పుడు విమర్శలు చేస్తారు, అవి తెలిసిన విషయమే. కానీ మీరు ఉదయంలో నుంచి కూడా మరస ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే వచ్చారు. అప్పుడు కూడా మీరు దాసనారాయణరావు గారి మీద కూడా వ్యాఖ్యానం చేశారు. అంటే మొదటి అసలు పట్టించుకోలేదు, కానీ ఒక దశ తర్వాత జోక్యం అది. అవునా, అమలాపురం అయిన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, అతను కాంగ్రెస్ హయాంలో నీకు మహారాష్ట్ర గవర్నమెంట్లో గవర్నర్ అయ్యాడు, ప్రభాకర్ రావు. ఆ ప్రభాకర్ రావు దిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన గమ్మత్తుగా అక్కడ ఒక సినీ యాక్ట్రెస్ అనుకుంటాను, ఆమె కూతురో లేకపోతే ఇంకెవరు అంటే మంత్రి కూతురు, ఎగ్జామినేషన్లో ఎంబీబీఎస్ ఎగ్జామినేషన్లో మార్క్స్ తాను ఇంటర్వ్యూని మార్క్స్ ఏం చేశాడు దాని మీద ఫ్లాష్ చేసేసా హెడ్లైన్ చేస్తే నెక్స్ట్ పద్మ ఉంది మన నరేంద్రరావు మిస్సెస్ పద్మ ఆమె ఏం చేసింది వెంటనే ఫోన్ చేసింది నెక్స్ట్ డే అమ్మ ముంచేశారు నా అన్నయ్య గారు చాలా ముంచేశారు నన్ను అలా ఏంటమ్మా అన్న ఏంటమ్మని అంటే ఆయనకి ప్రభాకర్ రావుకి వ్యతిరేకంగా ఐటమ్ వచ్చిందంట అన్నది మీరు ఇటువంటి పట్టించుకోకండి మీరు అది మాకు తెలియదు కదా మనకి అస్మదీయులు ఎవరో తస్మదీయులు ఎవరో ఒక లిస్ట్ ఇస్తే దాని ప్రకారం పోనే ఇన్ ద లార్జర్ ఇంటరెస్ట్ ఆఫ్ ది న్యూస్ పేపర్ కొన్ని కొంచెం అడ్జస్ట్ చేయడానికి ఏదైనా మేము తంటాలు పడతాం ఎబ్బెబే అది నాకు తెలీదు వీళ్ళకి కారణం ఏమిటంటే వీళ్ళకి న్యూస్ ప్రింట్ ఇప్పించాయట అవుట్ ఆఫ్ ది వే ఆ న్యూస్ ప్రింట్ ఇప్పించాడు కాబట్టి వాళ్ళ లాయల్టీస్ దానికి తర్వాత రాజీనామా చేశాడు ఇంక ఇక్కడి నుంచి నేను మీ ఆఫీస్ నుంచి నిష్క్రమించే వరకు నువ్వు ఎప్పుడు ఇటువంటి వాటిని గురించి ఫోన్ చేయొద్దమ్మా అన్న పద్మతో ఉన్న చనువు వల్ల ఇది వద్దమ్మా ఇది లేకపోతే నాకు ఇది అవుతుంది నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను తప్ప ఇటువంటి సహించనంటే ఆ రోజు నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చే వరకు అసలు ఒక్క ఫోన్ కూడా చేసేది కాదు ఎప్పుడన్నా వస్తే ఇంటికి మామూలుగా వచ్చి వెళ్ళటం తప్పిస్తే అక్కడ ఆఫీసులో వర్క్లో ఉండగా ఎన్నడూ ఫోన్ చేసేది కాదు మరి మీరు ఇంత స్నేహశీలంగా ఉన్నారు కదా ఇంత అనుభవజ్ఞులు జ్ఞానవంతులు అందరూ ఒప్పుకున్న విషయం మరొకటి పెట్టారు ఇన్ని పత్రికలు ఎందుకు మారాల్సి వచ్చింది మరి మీరు ఇది ఇప్పుడు నీ చెప్పినట్లో కొంచెం వ్యవహారం ఆత్మగౌరవం కోసం మనం బయటికి రాక తప్పదు తలంచుకుంటే బాగానే ఉంటుంది తలంచుకుని చేసిన వాళ్ళు సేవలు చేసిన వాళ్ళు మనకు తెలుసు మన రంగంలోనే ఉన్నారు పేర్లు అనవసరం అది అందువల్ల ఈ తలవంత